హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కుక్కటపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ 2BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఇందులో ఉన్న ఫర్నిచర్తో సహా ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఒక స్టాండర్లోన్ HMDA అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో లొకేట్ అయ్యింది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 2.5 ఇయర్స్ ఓల్డ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు. టోటల్ ఈ అపార్ట్మెంట్లో మనకు 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 1st ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. దాని యొక్క కారిడార్ స్పేసు, ఎలివేటర్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్, పార్కింగ్ ఏరియా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. అండ్ మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు, 1200 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. HMDA అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఫ్లాట్కి వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నరు మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి లివింగ్ ఏరియా, పూజా గది అనేది కవర్ చేశాను. ఇది డైనింగ్ స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఇందులో మనకి ఏదైతే ఫర్నిచర్ ఇంక్లూడ్ చేస్తున్నారో ప్రైస్లో, అదంతా మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మంజీర వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయి. కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఇందులో మనకు విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా మనకు దాని తగ్గట్టుగానే జనరేట్ అవుతుందండి ఈ లొకేషన్లో. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. అండ్ మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్కే చేయించారు. వీరు వేరే లొకేషన్కి అండ్ లైక్ సిటీ వేరే సిటీకి రీలొకేట్ అవుతున్నందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారండి. కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ షవర్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది. ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్, సింగిల్ విండో అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. టోటల్ 2BHK ఫ్లాట్లో మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్ 1200 స్క్వేర్ ఫీట్ 1st ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ టోటల్ అపార్ట్మెంట్ మనకు 480 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఫ్లాట్ యొక్క ల్యాండ్ షేర్ UDS వచ్చేసి మనకు 44 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకు ఫ్లాట్లో అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి. ఇప్పటి వరకు అయితే మనకి ఎవరి టెనెంట్స్కి ఇవ్వలేదు. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది. స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా ఏదైనా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. నెక్స్ట్ మీకు పార్కింగ్ స్పేసు, పవర్ బ్యాకప్, ఎలివేటర్ ఫెసిలిటీ, వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తాను. అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. హుడా లేఅవుట్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 2.5 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది వాచ్మెన్కి సంబంధించిన రూమ్. ఇటువైపు కన్స్ట్రక్షన్ చేశారు. పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.